రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మాస్ లీడర్ ప్రజలచే టైగర్గా పిలువబడిన ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తం రెడ్డి పేరును గులాబీబాస్ పరిశీలించనున్నారు ఈ మేరకు ముద్దసాని అయితే ఎలా ఉంటుంది అనే కోణంలో ఇంటెలిజెన్స్ వర్గాలు సర్వే చేసి సీల్డ్ కవర్ను సీఎంకు పంపించింది ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండలో మహబూబ్ నగర్ లో కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించిన పురుషోత్తం రెడ్డి దామోదర్ రెడ్డికి స్వయానా అన్న సౌమ్యుడిగా పేరుంది సీఎం కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేసినప్పుడు అక్కడ కలెక్టర్గా పనిచేశారు ఆయన రిటైర్డ్ అయిన తర్వాత సీఎం కేసీఆర్ ఏరి కోరి ఎంపిక చేసి వీటీడీఏ వైఎస్ చైర్మన్గా నియమించారు పురుషోత్తం రెడ్డి పేరుకు ముందు దామోదర్ రెడ్డి కుమారుడు కశ్వప్ రెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చింది మాజీ మంత్రి రాష్ట ఆర్థిక సంస్థ చైర్మన్ రాజేశం గౌడ్ కస్వప్ పేరును పరిశీలించాలని కోరడంతో మొదట్లో ఆయన పేరును కూడా పరిశీలించారు ఈటలను ఢీకొట్టే విషయంలో కశ్వప్ పర్సనాలిటీ కంటే పురుషోత్తం రెడ్డి మంచి పేరు కలిసి వస్తుందని భావిస్తున్నట్లు తెలిసింది ప్రస్తుత హుజూరాబాద్ పూర్వ కమలాపూర్ నియోజకవర్గంలో ముద్దసాని దామోదర్ రెడ్డిది చెరగని ముద్ర యువత హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు కమలాపూర్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ చంద్రబాబుల హయాంలో మంత్రిగా పనిచేశారు పార్టీ జిల్లా అధ్యక్షుడుగా కూడా సేవలందించారు ఎన్టీఆర్కు వీరాభిమాని అయిన ముద్దసాని ఎన్టీఆర్ పై నాదెండ్ల తిరుగుబాటు చేసినప్పుడు యువతను కదిలించి సైకిల్ యాత్ర చేయడం ద్వారా ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు కరీంనగర్ లో చికెన్ సెంటర్ వ్యాపారం చేసుకుంటూ జీవించే దామోదర్ రెడ్డికి ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్ ఇవ్వడంతో దామోదర్ రెడ్డి రాజకీయాల్లో ఎదిగారు యువజన సర్వీసులు వాణిజ్య శాఖ తదితర శాఖలను నిర్వహించారు దామోదర్ రెడ్డికి ఇప్పటికే కమలాపూర్లో అభిమానులు అనుచరులు ఉన్నారు ఆయన మరణానంతరం చాలా మంది టీఆర్ఎస్ లు చేరారు ఆయన కుమారుడు కస్వప్ రెడ్డి మొదట్లో టీడీపీలో చురుకగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దూరంగా ఉన్నారు ఈటల వెంట ఉన్న ముఖ్య అనుచరుల్లో ఒకప్పటి ముద్దసాని దామోదర్ రెడ్డి అనుచరులు అభిమానులు ఎక్కువగా ఉన్నారు ముఖ్యంగా వీణవంక జమ్మికుంటల్లో ఉన్నారు ఈటలకు పోటీగా ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు పురుషోత్తం రెడ్డిని బరిలో ఉంచడం ద్వారా ఒకప్పటి ముద్దసాని అనుచరులు టీఆర్ఎస్ లోకి రావడమే కాకుండా చురుకుగా పనిచేసే అవకాశం ఉండడంతో ఈ కోణంలో కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది పురుషోత్తం రెడ్డికి మంచి పేరు ఉండడం రెడ్డి సామాజిక వర్గం కావడంతో కలిసి వస్తుంది ఈటలకు ధీటుగా పోటీ ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది హుజూరాబాద్ త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఈటల జమున అభ్యర్థిగా బరిలోకి నిలిచే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం జోరుగా జరుగుతుంది ఈటల ఎపిసోడ్ జరిగిన మొదట్లో ఇక్కడి నుండి కెప్టెన్ లక్ష్మీకాంతరావు సతీమణి సరోజమ్మ పోటీ చేస్తారని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది ఒకవేళ అదే జరిగితే ఈటలకు బదులుగా జమునారెడ్డిని బరిలోకి నింపే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు ఇటీవల బీజేపీలో చేరిన ఈటలకు వేరే పదవి కట్టబెట్టారన్న ప్రచారం ఈటల వర్గంలో జోరుగా సాగుతుంది ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో జమున పోటీ చేయిస్తారని అంటున్నారు ఈటల వ్యూహంలో భాగంగానే జమునారెడ్డి పోటీ చేసేందుకు సమాహితం చేస్తున్న సంకేతాలు పంపిస్తారన్న కామెంట్స్ చేస్తున్నారు కొందరు అభ్యర్థి ఎంపిక విషయంలో టీఆర్ఎస్ చాలా మంది పేర్లను తెరపైకి తీసుకొచ్చింది ఇంకా కసరత్తులు చేస్తూనే ఉంది ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీ నాయకులను తికమకలో పడేసే స్కెచ్ ఈటల వేసి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఉద్యమ ప్రస్థానం నుండి కేసీఆర్ వెన్నంటి నడిచిన ఈటలకు ఆయన ఎత్తులు పై ఎత్తులపై పట్టు ఉండడంతో అందుకు తగ్గ ప్లాన్ తోనే ముందుకు సాగుతున్నారనే తెలుస్తుంది ఎన్నికల వాతావరణానికి ముందు బలంగా ఉన్న అభ్యర్థులను కూడా వీక్ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేందుకు సీఎం కేసీఆర్ భారీ స్కెచ్ వేస్తుంటారు ఎత్తుగడలను తిప్పికొట్టడంలో భాగంగానే ఈటల తన భార్యను రంగంలోకి దింపి తనపై ఉన్న సానుభూతిని ఓటు బ్యాంకుకు డైవర్ట్ కాకుండా చేసుకుంటున్నారని కూడా అంటున్నారు ఏది ఏమైనా ఈటల జమునారెడ్డి డైరెక్ట్ ఎంట్రీతో మైండ్ గేమ్ స్టార్ట్ అయిందా లేక ఆమె క్యాండిడేట్ కాబోతున్నారా అన్నది ఇప్పుడు జరుగుతున్న హాట్ టాపిక్ దీనికి తోడుగా గత మూడు రోజుల నుండి ఈటల జమున నియోజకవర్గంలో భారీ ఎత్తున ప్రచారం చేస్తుండడం కూడా తాను పోటీ చేస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి